ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే అధికారులు దాడులు చేసి దాదాపు 250 బస్సులను సీజ్ చేసినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని తేట తెల్లమైంది. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సరే కనీసం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో కూడా వారు నిర్లక్ష్యం చూపుతుండడం స్పష్టమైంది. సోమవారం సాయంత్రం నగర రవాణా శాఖ అధికారుల దాడుల్లో ఈ విషయం తేట తెల్లమైంది. లకడిగాపూల్లోని ధనంజయ, కేసినేని, కాళేశ్వరి, కేవీఆర్, బాలాజీ, శ్రీకృష్ణ తదితర ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాలపై సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ ఆధ్వర్యంలో బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. అన్ని చోట్ల స్టేజీ క్యారియర్ల కిందే టికెట్లు బుక్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని జేసీటీ రఘునాథ్ తెలిపారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో రికార్డులు, కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు జులుం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంతేగాక ఒక పక్క దాడులు జరుగుతూ ఉండగానే మిగతా ట్రావెల్స్ నిర్వాహకులు కార్యాలయాలకు తాళాలు వేసి బయటకు పరుగులు తీశారు. ఇంతటితో దాడులు ఆపమని, నిరంతరం కొనసాగిస్తామని జేటీసీ పేర్కొన్నారు. ట్రావెల్స్ అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. మున్ముందు మరిన్ని దాడులు చేస్తామన్నారు. యాక్చువల్గా మోటార్ వెహికల్ సెక్షన్ 93 ప్రకారం వాళ్ళు రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయాలి. అలాగే ఇలాంటి ట్రావెల్ ఏజెంట్స్ షాపు వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలి. మా దగ్గర లైసెన్స్ తీసుకొని మాత్రమే ఈ షాపులన్నీ పెట్టి టికెట్లు అమ్మకాలు జరిపి ప్యాసింజర్ తీసుకెళ్ళాలి. కానీ అది కూడా ఇండివిజువల్ ప్యాసింజర్ తీసుకెళ్ళడానికి కాదు ఆ లైసెన్స్ ఇచ్చేది. ఒక గ్రూప్ బుకింగ్, ఎవరైనా వచ్చి ఒక గ్రూప్ వచ్చి టూరిస్ట్ పార్టీగా ఒక మ్యారేజ్కో లేకపోతే ఏదైనా విహారయాత్రకో కావాలంటే తీసుకోవడానికి ఇచ్చిన బుకింగ్ లైసెన్స్. అలాంటి లైసెన్స్ను వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కనుక వాళ్ళ రికార్డ్స్ మనం సీజ్ చేసి తనిఖీ చేసి వాటిని పరిశీలించడం జరుగుతుంది. విజయవాడలో పోలీస్ స్టేషన్ నే మసాజ్ సెంటర్ గా మార్చేశాడు ఇన్స్పెక్టర్. హోంగార్డ్తో స్టేషన్ లో మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడు. తన దగ్గర హోంగార్డ్ గా పనిచేస్తున్న సుబ్బారావుతో మసాజ్ చేయించుకుంటూ న్యాయవాదితో కేసు డీల్ చేస్తున్నాడు. అంతేకాదు అదే పనిలో ఉంటూ కానిస్టేబుళ్లకు ఆదేశాలు కూడా ఇస్తున్నాడు. విజయవాడలో పోలీస్ స్టేషన్ని మసాజ్ సెంటర్గా మార్చేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఇక్కడ మసాజ్ చేస్తున్నారు కదా అని ఇదేదో మసాజ్ సెంటర్ అనుకోకండి, ఎందుకంటే ఇది మసాజ్ సెంటర్ కాదు. ఆ మసాజ్ చేసేటైనా మసాజ్ పార్లర్లో పనిచేసే అతను అంతకన్నా కాదు. చూడటానికి మసాజ్ సెంటర్లో కనిపిస్తున్న ఇది టూటన్ పోలీస్ స్టేషన్. స్టేషన్లోనే న్యాయవాదితో ఓ కేసు డీల్ చేస్తూ హోంగార్డు సుబ్బారావుతో మసాజ్ చేయించుకుంటున్నాడు టూటౌన్ సిఐ. స్టేషన్లో ఇన్స్పెక్టర్ నిర్వాకం, ఆర్డర్లీ వ్యవస్థతో విసిగిస్తున్న వైనాన్ని తోటి సిబ్బందే మీడియాకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన నిఘా బృందానికి ఈ ఇన్స్పెక్టర్ ఇలా అడ్డంగా బుక్కాడు. ఇన్స్పెక్టర్ వైఖరిపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటుందట. కరీంనగర్ జిల్లాలో దొంగ తీరు ఇలాగే ఉంది. ఇంటి యజమాని కిరాణా షాప్ తాళం చెవిని దొంగచాటుగా తీసుకుని ఎవరూ లేనప్పుడు నగదు సరుకులు ఎత్తుకెళ్లేవాడు. ఇలా వారానికోసారి చోరు చేస్తూ పైకి నమ్మకస్తుడిగా వాళ్ళింట్లోనే అద్దెకుంటున్నారు. చోరీ ఎలా జరుగుతుందో అర్థం కాని యజమాని షాపులో సీసీటీవీ పెట్టాడు. ఇంకేముంది, ఈ ఇంటి దొంగ గుట్టు రట్టయింది. అద్దెకున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరి ఖనిలో ఓ ఘటన మరోసారి నిరూపించింది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని కళ్యాణ్ నగర్లో ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో నగనూరు వెంకటేశం, అంజలి దంపతులు వారి ఇంటి కింది పోర్షన్లో కిరాణా షాప్ నిర్వహిస్తూ పై అంతస్తును ఓ దంపతులకు అద్దెకిచ్చారు. వారు 9 ఏళ్లుగా అద్దెకుంటున్నారు. దీంతో వారిని వెంకటేశం దంపతులు పూర్తిగా నమ్మారు. 2 ఏళ్ల క్రితం వారి కిరాణా షాప్ తాళం చెవులు పోయాయి. దీంతో మారుతాళం చెవులతో వెంకటేశం దుకాణం తెరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంట్లోని కిరాణా షాపులోని వస్తువులు, బంగారం మాయమవ్వడం ప్రారంభమైంది. దీంతో తన భార్యపై అనుమానం పెరిగింది. వారి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. చివరకు తన స్నేహితుడి సలహా మేరకు షాపులో, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 25వ తేదీన కరీంనగర్లోని బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు.
అట్నుంచి వచ్చి చూసేసరికి ఇంట్లోని నగదు బంగారం కిరాణా షాపులోని వస్తువులతో పాటు అద్దెకున్న దంపతులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో వెంకటేశం సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాడు. అసలు దొంగలు దొరికారు. అద్దెకున్న వారే తాళాలతో షాపు ఇళ్ళు తెరిచి చోరీకి పాల్పడ్డట్టు నిర్ధారించుకుని డిఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇందులో కొసమెరుపు ఏంటంటే నిందితుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలున్నాయట. దీంతో వారు రాజీ కుదర్చాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. హైట్నగర్ మండలం సత్యనారాయణపురం ప్రాంతంలో గుర్తు తెలియని మహిళను దొండగులు అతి దారుణంగా హత్య చేశారు. తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహంపై దుస్తులు చిందరవందరగా ఉండడంతో అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. గుర్తిరని వ్యక్తులు నెత్తి మీద బాధి చంపేసినట్టుగా కనబడుతుంది. అది ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి నమోదు చేసి పరిశోధనలో తెలుసుకుంటాం. రాష్ట్ర విభజన జరిగిన సమైక్యంగా ఉన్న తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31న తర్వాత తన రాజకీయ భవిష్యత్తును చెబుతానని ఏ పార్టీలోకి వెళ్లేది తెలియచేస్తానని పేర్కొన్నారు. తాడిపాత్రిలో తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ తనను కాంగ్రెస్ అధిష్టానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదని అన్నారు. ఒకవేళ అందినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికీ వైసీపీలో మా కుటుంబానికి తలుపులు తెరుచుకొని ఉన్నాయని ఆ పార్టీ తరఫున మాకు రావచ్చు అని చెప్పారు. ప్రస్తుతం వైసీపీలో ప్రకటించిన వారికి గాని మరొకరికి గాని పార్టీ టికెట్ ఇస్తారని గ్యారంటీ లేదు. ఇప్పటికైనా వైసీపీతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తీసుకునేవాడి నేను. జుగేష్ సింగ్ ఎవరైనా పోస్టులు వేస్తాడా ఏలా? కాబట్టి నేను రిసీవ్ చేయాల్సి నేను నాకు తెలుస్తుంది కాదు. నేను భయపడి చెప్పాల్సినటువంటి అబద్ధం లేదు. నేను అబద్ధాలు చెప్పను, నాకు అవసరం లేదు. వస్తే వచ్చే కుటుంబం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఏం ఆలోచన చేసుకుంటారు చేసుకోనండి. నేను మాత్రం ఇట్లాగే ఉండాలి నా ఆశ. కొనసాగాలని నా కోరిక. కానీ బస్ వద్దు వద్దు అంటున్నావు కదా, నేనేం చేయాలండి? నానేం శత్రు మరి చూద్దాం. ప్రచారం కూడా సాగుతుంది. అసలు ఒక జరిగితే దాని గురించి ఇప్పటికీ నేను రెండు మాటలు అడిగినా ఆయన ఏమీ దాని గురించి సమాధానం చెప్పడం లేదు. కాబట్టి నాకు తెలియదు. ఇట్ ఇస్ బెటర్ మీరు పోయి ముఖ్యమంత్రిని అడిగితే మంచిది. స్కాలర్షిప్ కు ఆధార్ కార్డ్ అనుసంధాన్ని నిరసిస్తూ విద్యార్థులు హప్సిగూడలో రాష్ట్ర ప్రభుత్వ బొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. ప్రభుత్వం ఆధార్ కార్డ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డ్ తొలగించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, తమ ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. మేము అనుసంధించడం మేము చేసే మేము తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే 2011-12 మా సంవత్సరం విద్యార్థులకి స్కాలర్షిప్ దొరకలేదు. మరి ఏ విధంగా మరి ఒక అడ్డం పెట్టుకొని స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం ఎంతవరకు అసంభవమని దేశం మేము తీవ్రంగా మేము ఖండిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు ఆదేశాలు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్. షాపులో దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగ అద్దెకున్న వారే దోచుకున్న వైనం.
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీ అధికారుల ఆకస్మిక దాడులు 250 బస్సులు సీజ్. ఆయన నెల మర్చిపోతాను అంటున్న బాలీవుడ్ భామ ఆ సినిమా ఓ స్వీట్ మెమరీ అని చెప్పిన కత్రినా కై. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.